దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమ్మ. గురుగారు, ఈ నెలలో అసలు వృశ్చిక రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది, వీరికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి? వృశ్చిక రాశి వారి యొక్క జాతక పరిహారం కనుక చూసుకున్నట్టయితే, జాతక విశ్లేషణ చూసుకున్నట్టయితే, వృశ్చిక రాశి వారికి అన్ని రంగాలలో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తయిపోయే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే గురువు ఆరో స్థానంలో ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో రాబోయేటటువంటి అంటే కేంద్రంలో గురువు ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ రంగం కానివ్వండి, ఆర్థిక వ్యవహార విధానాలు కానివ్వండి, అన్ని రంగాలలో చూసుకున్నటువంటి వారికి ఫైనాన్షియల్గా ఇన్ని రోజులు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటినీ కూడా అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయి. డబ్బుని ఏ రకంగా సంపాదించాలి, ఏ రకంగా గెయిన్ చేసుకోవాలి, ఈ టైంలో మనం డబ్బు సంపాదించడమే మనకు ముఖ్యమైనటువంటి మార్గము అనేటటువంటి విధానాన్ని కూడా ఈ వృశ్చిక రాశి వారు ఏర్పాటు చేసుకోగలుగుతారు. కనుక వృశ్చిక రాశి వారికి అన్ని రకాలుగా చూసుకుంటే బాగానే ఉంది అని చెప్పుకోవచ్చమ్మా. అలానే ఇప్పుడు ఆర్థికంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంట? ఆర్థిక పరంగా చూసుకుంటే గనక డబ్బు పరంగా అన్ని రకంగా బాగానే ఉంటూ ఉంటుంది. డబ్బుని గెయిన్ చేయడంలో కానీ సంపాదించడంలో కానీ ఎంతకైనా తెగించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎంత కష్టపడైనా సరే డబ్బు సంపాదించాలి, జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి, మంచి సొంత ఇల్లు, సొంత కారు, ఒక లగ్జరీ లైఫ్ని అనుభవించాలి అనేటటువంటి కోరికతో కలిగినటువంటి వారు ఉంటూ ఉంటారు. అలాగే వచ్చినటువంటి డబ్బుని ఏ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఏ రకంగా లాభాన్ని సంపాదించాలి అనేటటువంటి అంశం ద్వారా కూడా ఈ యొక్క విధానాన్ని ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళంతటా వాళ్లే మార్పు చెందేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు పడుతున్నటువంటి వ్యయ ప్రయాసలకు ఈ ఫిబ్రవరి మాసం అనేటటువంటిది వాళ్ళ జీవితంలో ఒక చక్కని పరిష్కార మార్గంగా కూడా ఏర్పడే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే గొడవలకు అలాగే సెటిల్మెంట్లకు అనవసరమైనటువంటి విషయాల్లో కల్పించుకునేటటువంటి ప్రయత్నాలు ఈ మూడు కూడా మానుకుంటే అన్ని రకాలుగా వాళ్ళ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలిగేటటువంటి అవకాశం దీని ద్వారా కలుగుతూ ఉంటుంది. అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, తొందరపడి ఏది పడితే అది మాట్లాడకూడదు, అనవసరమైనటువంటి విషయాలు అస్సలు కల్పించుకోకూడదు. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండి మన పనేంటో మనం చూసుకుంటే గనక వృశ్చిక రాశి వారికి అన్ని రకాలుగా మేలు జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఏ రాశి వారికైనా సరే కొన్ని జాగ్రత్తలు అనేటటువంటివి చాలా అవసరమవుతూ ఉంటాయి. వాటిని అనుసరించి మనం ఏదైనా పని కొనసాగిస్తే అన్ని రంగాల వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఏర్పడేటటువంటి అవకాశం వృశ్చిక రాశి వారికి కూడా ఏర్పడబోతుంది. అలానే ఇప్పుడు వ్యాపారస్తులు కంటే నెలలో వాళ్ళకి అసలు ఆదాయం ఏ విధంగా ఉంటుందంటారు పెట్టుబడి పెట్టి? వ్యాపారస్తులు అనేటటువంటి దానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి వృశ్చిక రాశి జాతకులకు వ్యాపారం అనేటటువంటిది చాలా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంటుంది. కాకపోతే రొటేషన్ విధానంలో కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి తీసి అక్కడ, అక్కడ నుంచి తీసి ఇక్కడ, ఈ రకమైనటువంటి డబ్బు లావాదేవీలతో తిరిగి మళ్ళీ వ్యాపారం బాగుంటుంది, ట్రాన్సాక్షన్స్ బాగుంటుంది, ఆదాయం అనేటటువంటిది తక్కువగా వచ్చేటటువంటి అవకాశం వృశ్చిక రాశి వారి యొక్క జాతకులకు ఏర్పడబోతుంది. కనుక మనం చేసే వ్యాపారం కానివ్వండి, ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, మనకు లాభం అయ్యేటటువంటి రీతిలో దాన్ని మలుచుకుంటే గనక మంచి స్థానాన్ని పొందేటటువంటి అవకాశం వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. వీళ్ళు డబ్బుకి ఎంత విలువ ఇస్తే ఆ డబ్బు వాళ్ళని అంత రక్షించేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఏ వృశ్చిక రాశి జాతకులు డబ్బుల్ని అవహేళన చేస్తారో, డబ్బుల్ని కేర్లెస్ చేస్తారో, ఆ డబ్బుతోనే వాళ్ళు కొట్టుకుపోయేట అంటే అప్పుల ఊబిలో కొడుకుపోవడము, లేదంటే అనవసరమైనటువంటి విషయాల్లోనూ కలగజేసుకోవడం ద్వారా, డబ్బుకి సంబంధించినటువంటి లావాదేవీలు ఇరుక్కోవడం ద్వారా అనేక విధంగా జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. కనుక ఇలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు చర్యలు తీసుకుని జీవితంలో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసుకుంటే వృశ్చిక రాశి వారికి అన్నీ బాగా జరిగేటటువంటి అవకాశం ఏర్పడబోతుందమ్మా. అలానే ఇప్పుడు కుటుంబం పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారండి? కుటుంబపరంగా చూసుకుంటే గనక వృశ్చిక రాశి వారికి కుటుంబంలో కొన్ని చిక్కులు, చికాకులు, ఇబ్బందులు అనేటటువంటి సర్వసాధారణంగా రొటీన్గా జరిగేటటువంటి విధానమే తప్ప అంత చెప్పుకోదగ్గటువంటి అంశాలు, విషయాలైతే ఈ యొక్క రాశి వారికి ఏదీ కూడా లేదు. కనుక కుటుంబపరంగా చూసుకుంటే ఒక అందుకు బాగానే నడుస్తూ ఉంటుంది, కాలాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉంటారు, భార్యాభర్తల మధ్య సఖ్యత అలాగే ఉంటూ ఉంటుంది, కుటుంబంలో వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ప్రేరణ, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి గౌరవం వాళ్ళకి ఇస్తూ ఉంటారు. కొంతవరకు వృశ్చిక రాశి వారిలో మార్పు అనేటటువంటిది మాత్రం తప్పకుండా కనిపించబోయేటటువంటి అవకాశం ఫిబ్రవరి నుండి మొదలవుతూ ఉంటుంది. ఈ ఫిబ్రవరి నుండి అన్ని రకాల వారికి ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొన్ని రకాలైనటువంటి అవకాశాలు, ఆనందాలు వాళ్లను వెతుక్కుంటూ వచ్చేటటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుందమ్మా.
అలానే రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? వృశ్చిక రాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలి అంటే గనక వైశ్రవణతంత్ర కుబేర యాగము అనేటటువంటి విధానం ఒకటి ఉంటుంది. ఈ వైశ్రవణతంత్ర కుబేర యాగం గనక వృశ్చిక రాశి వారు చేసుకున్నట్టయితే కొన్ని రకాలైనటువంటి ఆర్థిక పరమైన సమస్యల నుండి అధిగమించే అవకాశం ఉంటుంది. అలాగే డబ్బుని గెయిన్ చేసేటటువంటి విషయంలో కానీ, డబ్బుని సంపాదించే విషయంలో కానీ ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు వాళ్ళను వెతుక్కుంటూ వచ్చే అవకాశము వృశ్చిక రాశి వారికి ఏర్పడబోతుంది. అంటే ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, అలాగే ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్న డబ్బు అనేటటువంటిది వీళ్ళకి చాలా అవసరమై ఉంటూ ఉంటుంది. దానికోసం అప్పు అనే జోలికి వెళ్లకుండా వాళ్ళకంటూ ఒక ఇన్వెస్ట్మెంట్ ఏదో ఒక రూపకంగా వచ్చే అవకాశము దీని ద్వారా కలుగుతుంది. కనుక వృశ్చిక రాశి వారు వైశ్రవణతంత్ర కుబేర యాగం అనేటటువంటిది చేసుకోండి. దాని ద్వారా మీకు అన్ని విషయాలలో, అన్ని రంగాలలో మీకు విజయకేతనము, ఒక అదృష్ట యోగం అనేటటువంటిది మిమ్మల్ని వరించుకుంటూ వస్తుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే.